మంచి బుడ్రై నువ్వమ్మా నీకు వేల వేల దండలు అమ్మా అమ్మా బుడ్రై అమ్మా మా ఊరు నువ్వు సల్లంగా చూడాలి మా తాగొత్తులను కూడా పొంగరంగా మంచిగా చూడాలి ఎందుకంటే ఏడబడతాడ వంటం ఎందుకంటే ఏడబడతాడ వంటం అవ్వా పోయేస్తా దేవత నీ బంచం ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది అబ్బాయిల మళ్ళీకి లొల్లే కావాలి బెంచ్ అట్టుంటది మళ్ళీ మాతో అక్క ఇల్లు గీని ఉండాలి ఎటువేదురు అక్క ఇల్లు గీని ఉండాలి ఎటువేదురు బుడ్రాయ పొన్ను ఉన్నదే నా ఇల్లు మళ్ళీ ఉన్నదా సోకులు పడుతుందా దూసి చేసుకుంటున్నా చెప్తాను అబ్బా మళ్ళీ మళ్ళీ మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా అబ్బో కమలాసన్ నీ అబ్బా ఇల్లు దూరం దూరం అంటే పోతానే బ్రో అరే అదే పెద్ద సమస్య వచ్చి పడింది మళ్ళీ మళ్ళీ బయటికి వెళ్ళో కూర్చో బయటికి వెళ్ళో ఇలాంటివంటి నాకు బాగా ఇంట్రెస్ట్ రా ఓ మళ్ళీ మళ్ళీ ఓ మళ్ళీ నీ అబ్బాయి కూడా సప్పుడు చేస్తావు శివుడు గిట్ల వచ్చింది అయ్యందే ఓ నల్ల మొఖం నా కొడుక ఏం రోగం పుట్టింది నీకు ఇవాళ పొద్దుగాల మునిగి వచ్చినావు నీ ముఖం బోర్లవాడా ఎప్పుడు గింతానే ఎప్పుడు గింతానే ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో ఎన్న నువ్వు ఇక చక్కగా ఉండేది నిన్ను ఎత్తుకపోవును చేసిన రెక్కలన్నీ ముక్కలైతాండయి నువ్వేమో అవతారం గిది నీది సి నువ్వంత హార్ష్గా మాట్లాడుతున్నావు నేను ఫీల్ అవుతాను ఒరే అక్క నేనేది మునిగిండే నాలుగు రోజుల సాంది పిడుగులు వానలు మొత్తం వరదలకు అయితే ఈ చుట్టుపక్కల చెరువులు కుంట్రలు అన్ని మునిగినాయి ఆఖరు పొలాలైతే చుట్టుపక్కల మన నరసయ్యపల్లె పొలాలు అన్ని నాశనమని మొత్తం మునిగినాయి అవే అబ్బో సంసారి ఏం చేయమంటావు ఆనలు కొట్టి పంటలు అట్లా పాడు కాబట్టి నువ్వు తాగి తాగి నా బతుకు గిట్ల పాడు చేయబట్టి నా రాత గట్టు ఉన్నది ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి లాగుంది నా పని ఏం చేయాలి నా బతుకు పాడైపోను అబ్బా మళ్ళీ నాలుగు రోజుల సాధి మొత్తం ఆడలేవే బయటకే పోతే నాలుగు రోజుల సాధి కళ్ళు లేక నా నాలుగు అంతా ఇగ్గు కత్తానే కాళ్ళ అన్నిగ్గు కత్తానే ఓ నీ అబ్బా ఆపరదే కళ్ళు లేక నీకా ఇంకేమైనా గుంజు కత్తలేవా ఒక్క కాలు చేతులేనా అబ్బో పిల్లగాడు మొల్లి నీళ్ళ పోతే మొగడంటమైందట గట్టున్నది నీ కథ ఆడేం పనికేయండి వాడు సంఖ నువ్వు నాకు వాడు నీ సంఖ నాకు చెప్తారు నీకు అన్ని ఇచ్చకాయలు కచ్చకాయలు అన్ని కావాలి ఇచ్చండి ముచ్చకైతే బాగా అబ్బా మళ్ళీ వాక్కాగలేదండి కడుపులా ఎలుకలన్నీ పరిగెడతాయి కొద్దిగా భూవేసుకర్రాపోయే బుద్ధి దీన్ని సపరేట్గా అనుకుంటాడా బువ్వా వేసుకొత్తా వేసుకరాకపోతే ఏం చేస్తా ఎన్ని తప్పినా ఇది తప్పుతుందా నాకు పిసేది ఇది మంచిదే ఎంత తాగినా ఏదో గింత తిడుతుంది మళ్ళా కడుపు నిండా బువ్వ పెడుతుంది మంచిగా మాడికాయ తెచ్చుకున్నాయా కొద్ది రోజులు అయితే మాడికాయ తినక అమ్మ నాన్నలు మొత్తం రాలిపోయినాయి అందరూ నట్టమైంది కానీ అక్క ఈ పక్క చిలుక వరకు అయింది కమ్మ ఉంటుంది
అవునయ్యా, కూర అయితే ఏం వండలే మరి. దాన్ని నిన్న పెట్టిన మామిడికాయ తొక్కేమి లేదు, అదే వేసుకొని తిను. ఇల్లు ఏం అమ్మరాలే కూరగాయలు, ఎటు చూసినా ఏం కనవాలే. ఏదో ఒకటి వేసుకొస్తా మరి. అయ్యో ఏం తింటానా, అది ఏంటిది? మామిడికాయ కన్ను కనబడతలే. ఎక్కడి నుంచి తెచ్చుకున్నావా మామిడికాయ? గిన్నెలు ఉంటే తింటానా. అయ్యో నీ తినాలి గాను, నీ దింపుడు గల్లం గాను, నేను ఎత్తుక కట్టకపోను. ఆ మామిడికాయ నువ్వు వచ్చే ముంగుంటే నేను తింటానా పెట్టుకున్నా కాదు, నల్ల ముఖం ఉండకూడదు కదా, నువ్వెందుకు తింటానావు? తర్వాత తినాడ పెట్టినా కమ్మటి కాయ నేను దాసుకున్నా, నా లోలే దాసుకొని నీకు తెలియకుండా తింటానా. అంటే అది సింగ కాదు, నువ్వు తిన్నావా? నేను తిన్నానా? నేను అన్ని పెడితే తినచ్చు, అన్ని చేయచ్చు, నేను కావాలి కానీ నేను తిన్నకాయ తింటే ఎంగిలైందా నీకు? అబ్బో నీ పొట్టి ముందు ఆనంద తెంపగదరా. పో గట్లనే పో, గట్లనే పోతావు. గట్లనే పో, గట్లనే పో. అట్నే ఊళ్ళో అవైలబుల్ ఉండరు వాళ్ళ ఎంగిలి అందరూ తిండ్రా, నీ ముఖం పాడైపోను. పో పో. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బయ్. లచ్చక్క మస్తు ఆకలైందండి లచ్చక్క, కడుపు నొస్తుంది. రెండు కోడి గుడ్లుంటే ఇయ్యలేవు, మంచిగా ఉడకబెట్టుకొని తింటా. రెండక్క దండం పెడతా కాలు మొక్క ఆకలి బాగాయిందని చిన్న ఉంటా మరి. పోయిరాబో తొందర్రా, మళ్ళా చెప్పనా. సరే సార్. చిన్న పాట కావాలి, మస్తు ఉండాలి, గుమ్ము ఉండాలి మరి. ఉన్నాయా? ఏంటి కావాలంటే అన్ని మీకు ఇస్తా కానీ అది మంచిది పోయి కలు. మంచిది కాకుంటే నువ్వు దమ్ము ఉంటే చూసుకునే తాగు, అది కాదు ఇది. దమ్ము ఉండేపటికెళ్ళి అడుగుతానా? చెట్టు మీద కలిది. చెట్టు మీందో తీనాకే చెట్టు కిందో కానీ, చెట్టు మీందో తీనాకే చెట్టు కిందా. అరే చూసుకోయే, చూసుకుంటా చూసుకొని దమ్ము ఉంటేనే ఆకు పట్టి తాగు. తాగినాక వెళ్తుంది నీకు తమాషే. నీ దమ్ము అయినా చెప్తా అద్దా. నీ అసలు పైసలు ఉన్నాయే? ఉన్నాయి. ఎంతనే? నువ్వు బాటలు ఎంత నడుస్తాది? వంద వంద అదే వంద పెడితే నాకు ఇంత కూడదు, కిక్కుంటది, కిక్కుంటది. అదే కిక్కు కొట్టి వచ్చిన వరకు నువ్వు కొట్టాచిన కొట్టి కొట్టాచిన కిక్కు కొట్టిన పెండ పెండ వారే కిక్కు కొట్టి ఎందుకే నీకు
ఆకలి బాగా అయిపోయింది అమ్మ లచ్చ వస్తాంది ఏదరా సత్తిగా అప్పులు అడుగు కూర్చున్నట్టు గల్వకేదరంగా కూర్చున్నావు నీకన్నా బాగా కారా నేను అవ్వతోడక్క నువ్వు గట్టానకే గుడి నాకు గుడ్లు తాటిగానే అవేంటో కాడికెళ్ళి నడుచుకుంటా వచ్చిన అబ్బా ఆకలైతాంది నీ గుడ్లు పాడుగాను గుడ్ల పిచ్చి పట్టింది ఏంద్రా ఇగో మా సందీప్ సార్ చూడక ముందు రెండు జేబులు వేసుకొచ్చిన పా ఉడకబెట్టి ఎత్తా నీ బాంజన అక్క దాకలైతాయి ఇది ఇంటైతే మా మొక్కుతో కాళ్ళు ఇంట్లో పోతే పైసలు పోతే అని నిన్ను కూర్చున్న इंटी दार नी को पटकोचना अरे मल्ला पनी राय न अंकल को కోళ్ళ ఫారం నుంచి సీగుట్టు వచ్చిందా ఆ ఉడికేసివాని కేసినవనుకో మన ఇంటి మొక్కని రాడు నేను మళ్ళా కోడిగుడ్డు మంచి ఉడికెత్తా సపరే పోకోను గట్ల నానే నాకేం తెలుసు సీగుట్టు నీకు తెలియదు ఎందుకు కొడతావరా సరే లచ్చవా నీది ఏం చేసే కోడిగుడ్డు ఇంక ఉడతలేవు ఏ చేసైతేంద్రా ఆగరా ఆగరా ఉడికేసినా గాని ఈ ఒగిలాసు వేసుకొని కడవరలే ఒకటు ఎన్నైతేని గాని ఇదేం దాకా గుడ్లు తెల్లగున్న నెర్రగున్నాయి అంకుల్ గుడ్లు ఎట్లున్నాయి అంతేట్లా అత్తానేమరా సీగుడ్లు ఇంకెట్లున్నాయి అంకుల్ మంచిగాయింది సీగుడ్లా మేమన్నా సీగుడ్లు పెట్టినాయిరా లచ్చి ఎంత మోసం చేసినవే మళ్ళీ ఇప్పుడు నేను పోయి ఏ మూరలు కాస్తా పెడతాడు లేదు పాషా ఓర్ పాషా పాషా పాలు వెచ్చిను ఈ పాలు నాకు
కొంచెం కంటసల్ల పడుతుంది అమ్మ. ఓ అన్న తెలుగు నానే మా జాని గారి పాలు తాగుతున్నావు. జానిగారా? జానిగారు ఎవర్రా? జానిగాడు పెద్ద జానిగాడు. నాకంటే పెద్ద జానిగాడు ఎవడున్నారా నీకు? జానిగాడు అంటే మా కుక్క. జానిగాడు అంటే కుక్కనా? అంటే మీ జానిగాడు పెట్టిన ప్లేట్లో మళ్ళా నేను మూతి పెట్టి పళ్ళు అయినారా? మరి అది ఎటు పోయిందిరా? బయటికి పోయింది. బయటికి పోయిందా? సగం పాలు తాగిపోయింది. అది మళ్ళీ వస్తుంది. దాని పాలు తాగిందని తెలిసింది అనుకో, నీ పిక్కలు తీస్తుంది. సగం పాలు తాగిపోయిందా? అది తాగింది, నేను తాగిందా? ఏం చేస్తున్నావురా? ఏం పడినది? మూతి కడుక్కుంటానే. ఏంది మూతి కడుక్కుంటారావా? ఇళ్ళ కడుక్కుంటా. అర్థమైతే అందా గోదావరిలా? గోదావరిలా అవి ఏ నీళ్ళని కడుగుతా అన్నావు? ఏం నీళ్ళు? మంచి నీళ్ళే. మంచి నీళ్ళు అయితే బర్ర తాగే నీళ్ళు. అవి నువ్వు ఏమని కడుగుతానో చెప్పు. నువ్వు మూత అయితే కడతావు, కడుతా అయితే గడగడగల. కానీ ఇది బర్ర తాగేదా? బర్ర తాగే గోలంలో నేను మూతి పెట్టిందా? మరి లేకపోతే ఇప్పుడు నువ్వు తాగిన నీళ్ళు పెట్టిన చేతులు బర్ర తాగుతుందా? అది పాలేదంటే ఎట్లా? అరే బర్రెకుండ వ్యాల్యూ నాకు లేదారా? దీని అమ్మ జీవితం నా పెళ్ళాము ఇంత తెంగిలు చేస్తే దాన్ని తిట్టినందుకు అది పెద్ద షాపనార్థ పెట్టింది. ఊళ్ళంతా గట్ల తింటావు పోని కుడిదా కుడిదా అనుకుంటావు? నాకు వర్గం కూడా అవుతున్నావు. అంటే తాగద్దా బాబు? తాగద్దురా, చెప్తున్నా వర్తలేదా? ఈ నీళ్ళు తాగుతానే బాగా ముడుకొస్తారా? ఇద్దరు నీళ్ళు కావరా? గోమాత మూత్రమా? గోమాత మూత్రం గది గిరెందుకు పెట్టిరా? అందుకే మన ఆడకు పని ఉందని పెట్టిండు. అబ్బ బాబు ఏం పని ఉంది అంటే ఉత్తతోని నేను నోట్లో పోసుకుంటా. అయ్యో అబ్బా, పొద్దుడు సంధి దాని ఎంగిలి దీని ఎంగిలిది కడుపంతా కాలు వేసుకున్నా. కుడి తాగినా గోమూత్రం తాగినా అమ్మ దాని అమ్మ కడుపు ఆడా. అది ఏ గండానా ఎప్పుడు అన్నదో కానీ అందరు ఎంగిలి తిన్న కడుపు కాలేందిరా బాంచం. రూపాగా ఓ రూపాగా బుక్కడంతా బువ్వ పెడతావా తల్లి? ఓ రూపాగా ఎవరు? అయ్యో ఏంది సత్తాను నువ్వానే? ఏంది ఇట్లా నెరవేటట్టు ఉన్నావు? ఓ ఏం చెప్పాలన్నా గోస, ఎవరి ముఖం చూస్తున్నావు? ఇవ్వాలి అవ్వ, ఇక్కడంత భూమి ఉంది అవ్వ. అయ్యో అదే భాగ్యమే, రా పెడతారా తినేవు. నువ్వు రమేష్ అగో ఏమైందే సత్తాన్నా గట్లైనా అంత? అగో ఏ చెప్పాలంటే ఏం చెప్పాలన్నా బుద్ధి వాళ్ళే జీవల ముఖం చూసినావు కొడుక. పోయి పోయాలన్నా పెళ్ళం ఎంగిలి తిన్నా, తిన్నందుకు దాన్ని తిట్టినందుకు అది ఊరంతా ఎంగిలి తింటామని షాపన పెట్టింది. దాని నోరు పాడుకొని దాని నోరు గంగల పోను. అబ్బా 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 ఏడికేనా కుడిది బర్రె ఎంగిలి అయినా ఆగో మూత్రం అంత అయినా రాగరికి అలా వచ్చామని నమ్ముకొని ఆ కోలపరం పోయి తల్లి చీకుట్లు తెచ్చితే మళ్ళా కక్కి కక్కి చచ్చిన మళ్ళా పోయి గోలన మూసి పెట్టిన అది బర్రె తాగేదట. ఆ బాగా పొట్టి పొట్టి తిన్న బాబు కొద్ది అన్నం అది మీ తినేది ఎగ్నీళ్ళు కాంతి తెచ్చి పెట్టుకంతే ఎగ్నీళ్ళు కాంతి తెచ్చి పెట్టుకంతే. ఓయే మాడి పిల్ల మర్చిపోకు, రైడ్ ఎట్లా తిరిగి తిరిగి అవుతున్నది? ఇంట్లో ఉంటే పెట్టుకోకపోతే ఇంట్లో కన్నా కర్రకాయకులకైనా తిరిగి తిరిగి ఏమైంది? అర్చమరాలు అయినట్టు నడుతున్నా మంగవాడి మీదికెళ్ళే కిందికెళ్ళి ఏమో నీకు అక్కడ కాగిదాలు ఎట్టు నడుతానో ఏమో.
కడుపు సల్ల పడ్డది బిడ్డ, నీ కడుపు సల్ల ఉండా అమ్మ, కడుపు సల్ల పడే కొడుకు మంచిగా అంటాను బిడ్డ. కూరలు పోసినా కొంచెం తిరిగి తిరిగి మీద తాగుడు బంద్ చేస్తే తాగుడు బంద్ చేసిన కానీ ఇయ్యాలని పొద్దుగా కొద్దిగా స్టార్ట్ చేసిన ఇయ్యాలని పొద్దుగా తిరిగి తిరిగి ముంజకాయ ముఖం లెక్క అయింది. రమేశు ఆ ముంజకాయ అన్న ఇంత ఉంటది, నా ముఖం ఇంత అంత. తిరుగుడు అంటే తిరుగని నడవదు, తిరుగని ఆదాయం ఎట్లొస్తుంది గవర్నమెంట్ కి, తిరుగని ఆదాయం ఎట్లొస్తుంది గవర్నమెంట్ కి మా వల్లే కదా. బాగా నిన్న కొద్దిగా తగ్గుదా తగ్గిద్దాం అనుకున్నా, మళ్ళా 10 రూపాయలు తగ్గించారు. వచ్చింది బిడ్డ ఫోన్ పొందరు కానీ కడుపు నిండి అన్నం పెట్టిర్రు, మంచిగా చూసుకున్నారు. మీరు దేవుళ్ళు అంటే దేవుళ్ళు నాయన రమేష్, దేవుళ్ళు మీరు లేకపోతే చచ్చిపోయి మరణం. ఆ బుడ్రాయి కాడికి పోతున్నావు ఆయన కూర్చున్నావు తెలియదు కానీ అన్నీ పెట్టిరు కానీ ఒక్క వక్క ఉంటే మంచిగా ఉండు కడుపు అడుగు. వక్కనే మొట్ట వేసుకుంటా ఒక్కటి బాం వక్కనే. అయ్యో గదానే నా దగ్గర ఉన్నది ఉండే దేవుడు ఏమో లేడే. ఇగో రమేష్ ఈయన దగ్గర అల్లాంటి దగ్గర ఉన్నాడు అబ్బాని వాంచన్. మీరే దేవుళ్ళు ఈయన ఉన్నారు, మీ అబ్బ దేవుళ్ళు లేని ఉన్నారే. తిన్నావా రూపా? 15 రోజుల నుంచి నువ్వు నోట్లో నానబెట్టి నానబెట్టి కొరికినా కానీ దంగతలేదు బాబా, దీని సంగతి చూడమని చెప్పి నాకు ఇచ్చింది. నేను 10 రోజుల నుంచి నోట్లో నానబెట్టుకొని నానబెట్టుకొని కొరికినా దంగతలేదు అని చెప్పి ఇప్పుడే తీసుకుని దాచుకున్నా. సత్యాన్ని వచ్చే సత్యాన్ని వచ్చి అడగంగానే ఈ అంగనే కథ కటకిట కిటకట కటికి ఇంకే. ఏంద్రో రమేష్, ఇప్పుడు ఇచ్చిన వక్క నీ పెన్న 15 రోజులు నానబెట్టి నానబెట్టి దంగకపోతే నీకిస్తే నువ్వు దాన్ని 10 రోజులు వస్తుంది నానబెట్టి నానబెట్టి ఇప్పుడే పక్క పెడితే అత్తేది నాకిస్తే నేను నగలు దిగినా. అంటే ఆఖరికి నీది నీ పెన్న వెంగిలి కూడా తిన్నాడు అర్రా నేను. అయ్యో దాని నోరు చల్లకుండా ఇప్పుడే పోయి దాన్ని పొట్టు పొడదంటారా? అది ఏ ముహూర్త అని అన్నదో నా ఎంగిలి కాదు ఊరందరూ ఎంగిలి తింటామని అది అన్నది అట్టయిందిరా. దాని ఇప్పుడు తాగుతాను వెల్కమ్ టు సత్తన టీవీ. ఈ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట బెల్లిని మాత్రం గట్టిగా. సో ఫ్రెండ్స్, ఈరోజు మాత్రం మనం నర్సాయపల్లిలో షూటింగ్ చేసుకుంటున్నాం. సో వీళ్ళకు మన సత్యన టీవీ తరఫున ఆయన నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన ఇద్దరు మిత్రులు సబ్స్క్రైబర్ మిత్రులు వీళ్ళు కలిసి ఇంతమంది మన బలగాన్ని తయారై చేసి ఈరోజు పెద్దలు కానీ గ్రామ పెద్దలు అందరూ కలిసి మనకి ఈరోజు ఇక్కడ లొకేషన్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మా నా తరఫున మా సత్యన టీవీ తరఫున మీరు ఇట్లనే మమ్మల్ని ప్రోత్సహించాలి, ఇంకా ముందు ముందు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.